Hello, good morning, fourth class students. Today we will discuss about safety first, our new lesson. Look at the textbook page 87. Our world is a beautiful place to live. Mana prapancham chala andamaindi, jeevinchadaniki chala andamaindi mana prapancham. But there are many things which can be dangerous. Inta andamaina prapanchamlo kuda chala dangerous things anevi unnai. It is therefore important for us to think before react. Manamu edaina pani cheyalante andukosame alochinchi cheyali. Mana andamaina prapanchamlo kuda chala dangerous things unnai ani cheptunnam kada, andukosamani em cheyali. Manamu edaina pani chesinappudu before react pani chese munduga ఆలోచించి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ సడన్. యాక్సిడెంట్స్ అనేవి సడన్గా జరుగుతాయి. దే హ్యాపెన్ వెన్ వీఆర్ కేర్లెస్ ఆర్ ఇన్ ఏ హర్రీ. యాక్సిడెంట్స్ అనేవి మనం కేర్లెస్గా ఉన్నప్పుడు కానీ లేదా హర్రీగా ఉన్నప్పుడు కానీ జరుగుతూ ఉంటాయి. హడావుడి హడావుడిగా చేసినా, కేర్లెస్నెస్తో ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా జరుగుతాయి. వీ కెన్ అవాయిడ్ యాక్సిడెంట్స్ ఇఫ్ వీఆర్ కేర్ఫుల్ అండ్ ఫాలో ద సేఫ్టీ రూల్స్. మరి మనం యాక్సిడెంట్స్ నుండి తప్పించుకోవాలి, అవి జరగకుండా చూసుకోవాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? చాలా కేర్ఫుల్గా ఉండాలి, అలాగే ఫాలో ద సేఫ్టీ రూల్స్. సేఫ్టీ రూల్స్ను ఫాలో అవ్వాలి. సేఫ్టీ ఆన్ రోడ్, రోడ్ మీద సేఫ్టీగా ఎలా ఉండాలి అంటే చూడండి. యాక్సిడెంట్స్ ఆన్ ద రోడ్ ఆర్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ ఇంజురీ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ ఏజెస్. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా రోడ్ మీద జరుగుతూ ఉంటాయి. ఈ రోడ్ మీద జరిగే యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ వలన చాలా ఎక్కువ గాయపడడం అనేది జరుగుతుంది. ఇది అన్ని ఏజెస్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళకు కూడా జరిగే ప్రమాదాలు అన్నమాట. జాన్ లైక్స్ రన్నింగ్. జాన్కి రన్నింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డేంజరస్ థింగ్స్ ఆన్ ది రోడ్. మరి రోడ్ మీద పరిగెడితే బాగుంటుందా? రోడ్ మీద చాలా డేంజరస్ థింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. టైర్స్, రబ్బిష్ బీన్స్, బౌన్సింగ్ బాల్స్. ఇఫ్ దే హిట్ హిమ్ హీ విల్ బీ ఇన్ ట్రబుల్. రోడ్ మీద టైర్లు, రబ్బిష్ బీన్స్ అంటే చెత్త డబ్బాలు, బౌన్సింగ్ బాల్స్, ఎగిరే బంతులు, ఇట్లాంటివన్నీ కూడా వేగంగా వచ్చేవి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఉండడం వల్ల అలా వేగంగా వచ్చేవి తినని హిట్ చేస్తే కనుక ఢీకొంటే అతను ఏమవుతాడు? ట్రబుల్లో పడతాడు. కాబట్టి ఫైండ్ అవుట్ హౌ హీ హెల్ప్స్ టు కీప్ హిమ్సెల్ఫ్ సేఫ్ బై ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ద రోడ్. మరి అతను తను ఏ విధంగా రక్షించుకుంటాడు రోడ్డు మీద, తను ఏ విధమైన సేఫ్టీ రూల్స్ను ఫాలో అవుతాడు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ టైర్స్, రబ్బిష్ బీన్స్, బౌన్సింగ్ బాల్స్ అంటే రోడ్డు మీద ఏమేమి తిరుగుతాయమ్మా? బాల్స్ పరుగులు పెట్టావు కదా, ఏమొస్తాయి? కార్లు, స్కూటర్స్, బస్సెస్, ఇట్లాంటి ట్రావెలింగ్ వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటి నుండి మనం రక్షించుకోవాలి కదా. ఓకే, మరి జాన్ ఏ విధంగా తను తాను రక్షించుకుంటాడో, ఎలాంటి సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతాడో చూద్దాం. హీ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద బస్ టు మూవ్ అవే బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. అతను ఎప్పుడు కూడా బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు కానీ లేదా బస్సు వెళ్ళిపోయిన తర్వాత కానీ ఏం చేస్తాడు? అప్పుడు రోడ్ని క్రాస్ చేస్తూ ఉంటాడంట. బస్ కోసం నిల్చోవాలంటే ఫుట్పాత్ దగ్గర నిల్చుంటాడు. అలాగే బస్సు తను దిగిన తర్వాత ఏం చేస్తాడంట? బస్సు మూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు రోడ్ని క్రాస్ చేస్తాడంట. ద సేఫెస్ట్ ప్లేస్ టు వాక్ ఈజ్ ఆన్ ఏ ఫుట్పాత్ అండ్ ఆల్వేస్ స్టే అవే ఫ్రమ్ ఏ రన్నింగ్ రోడ్. అలాగే తను నడిచేది కూడా ఎప్పుడు కూడా ఫుట్పాత్ మీదే నడుస్తాడంట. రోడ్డుకి ఇరువైపులా కూడా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు మార్జిన్ గీస్తారు. అంటే మధ్యలో రోడ్డు ఉంటే అటు ఇటు ఫుట్పాత్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఫుట్పాత్ మీదే ఎప్పుడూ నడుస్తాడు. అలాగే రోడ్డు ట్రావెలింగ్ వాహనాలకి, వెహికల్స్కి ఇతను రోడ్ మీద నడవడు.
అవి వాహనాల నుండి దూరంగా ఉంటాడంట. హీ ఓన్లీ యూజెస్ ద డోర్ ఆఫ్ హిస్ కార్ ఎట్ ద ఫుట్ పాత్ సైడ్ టు గెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కార్. అలాగే ఇతను కార్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ డోరు ఫుట్పాత్ మీదకి వచ్చేలాగా తను దిగేటప్పుడు ఆ కార్ దిగగానే ఫుట్పాత్ మీద ఉండేలాగా తను దిగుతాడంట. అలాగే అక్కడే ఫుట్పాత్ మీద కారు ఎక్కుతాడంట. హీ ఆల్వేస్ హోల్డ్స్ ఆన్ టు ఎన్ అడల్ట్స్ హ్యాండ్ వెన్ క్రాసింగ్ ద రోడ్ అండ్ వాకింగ్ టు అండ్ ఫ్రమ్ స్కూల్. అలాగే ఇతను ఎప్పుడు కూడా రోడ్ క్రాస్ చేయాలంటే ఎవరో ఒకళ్ళ పెద్దవాళ్ళ చేతిని పట్టుకొని అప్పుడు నడుస్తాడట. అలాగే స్కూల్కి వెళ్తాడు. అలాగే స్కూల్ నుండి వచ్చేటప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ అడల్ట్స్ హెల్ప్ అనేది తీసుకుంటాడు. మనము నెక్స్ట్ పార్ట్ రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.